ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు ఉద్యమిద్దాం, విద్యా వ్యాపారీకరణని వ్యతిరేకిద్దాం అనే నినాదంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఎన్ఎస్యూ ఆధ్వర్యంలో జిల్లాల పర్యటన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు విశాఖపట్నం ఇచ్చేసి ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి ప్రభుత్వ విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలపై, ప్రాథమిక పాఠశాలల మూసివేతపై, మరి సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి మౌలిక వసతులు కల్పించాలనే నినాదంతో, మరి కార్పొరేట్ పాఠశాలల ఫీజులు నియంత్రించాలని, మరి విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు కల్పించాలనే డిమాండ్తో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది. ఈ మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని లేపండి, లేపి మా సమస్యలను పరిష్కరించండి. 2014లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 34 వాగ్దానాలు ఇచ్చారో ఆ 34 వాగ్దానాలు నెరవేర్చాలా, ప్రభుత్వ విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరుతూ ఈరోజు జిల్లా కలెక్టర్ వింతపత్రం ఇచ్చి మీ ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటా ఉన్నాను.